कांग्रेस पार्टी सीनियर नायकुडु राज्यसभा माजी सभ्युडु केवीपी रामचंद्रारावुकु परिचयं अवसरं लेदु। दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डि अत्यंत आत्मीयुडु। केवीपीकी वैएसआर तो उन्न आत्मबंधं गुरिंचि तेलियनि वारु उभय तेलुगु राष्ट्रालोने उंडारु। वैएसआर नु नडिपिंचिन वाडु केवीपी अन्नदि अंदरिकी तेलिसिन विषयमे। निजानिकि वैएसआर तोने कादु ఆయన కుటుంబంతోనూ కేవీకి మిత్ర బంధాన్ని మించిన ఆత్మీయ బంధం ఉందనేది అందరూ అనుకునే మాట। నిజానికి వైఎస్ఆర్ ఆకస్మిక మృతి తర్వాత కూడా ఆ కుటుంబంలో కుటుంబ రాజకీయాల్లో కేవీపీ కీలక పాత్ర పోషించారు। అయితే జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు। అప్పటి నుంచి కేవీపీ వైఎస్ కుటుంబానికి దూరం అవుతూ వచ్చారు। ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డితో సంబంధాలను కేవీపీ పూర్తిగా తుంచేసుకున్నారు। అయితే ఎందుకునో తెలియదు కానీ వైఎస్ఆర్ ఆప్తులు ఎవ్వరూ జగన్ రెడ్డికి ఆత్మీయులు కాలేకపోయారు। ఇక ప్రస్తుతానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కేవీపీ గడిచిన 3.5 ఏళ్లలో జగన్ రెడ్డి పరిపాలన మంచి చెడుల గురించి పెద్దగా మాట్లాడిందే లేదు। కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు జరిగి గిడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షుడైన తర్వాత కేవీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు। 3.5 ఏళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన సుందర ముదనష్టంగా ఉందని వ్యాఖ్యానించారు। ఏపీపీసీసి విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేవీపీ ప్రధానంగా పోలవరం ప్రత్యేక హోదా అంశంపైన స్పందించారు। గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకుని ధర్మ పోరాటం చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాలకు వదిలేసిందని అన్నారు। పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేయాల్సి ఉంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రాజెక్టు విషయంలో సరైన వైఖరితో లేవని విమర్శించారు। పోలవరం నిర్వాసితులు 4.5 లక్షల మందికి జగన్ దారి చూపడలేదని కనీసం ప్రోత్సాహకాలు అందించలేని హీన దీన స్థితిలో ఉన్నారని కేవీపీ అసహనం వ్యక్తం చేశారు। అంచనాలు ఎంతైనా కేంద్రమే పోలవరం పూర్తి చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు। జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు। నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు। కేంద్రం దయ మన ప్రాప్తం అన్నట్లుగా చేతులెత్తేశారు। అయితే చేతులు ఎత్తేయలేదు కాళ్లు పట్టుకోలేదని చెప్పుకునేందుకో ఏమో ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని తన వినతి పత్రంలో చేరుస్తున్నారు। అటు కేంద్రం పార్లమెంట్ వేదికగా ఇప్పటికే పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని స్పష్టం చేసింది। ఇప్పుడు కాంగ్రెస్ నేత కేవీపీ ఇదే అస్త్రాన్ని తెర మీదకు తెచ్చారు। అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు। అదెలా ఉన్నా జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవీపీ గళం విప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది। నిజానికి కేవీపీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఇదే మొదటిసారి కాదు। కొద్ది రోజుల క్రితం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ జగన్ రెడ్డి ప్రభుత్వంపై కేవీపీ తీవ్ర విమర్శలు చేశారు। ఏపీలో పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోంది అంటూ కేవీపీ వ్యాఖ్యానించారు। ఎంతో భవిష్యత్తు ఉన్న ఏపీలో ప్రస్తుత పాలన సరైన దిశలో సాగటం లేదని అభిప్రాయపడ్డారు। విభజన హామీల కోసం ప్రభుత్వం నుంచి పోరాటం లేదని వ్యాఖ్యానించారు। పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లడం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు। విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడిందన్నారు, అయినా అడ్డుకునే ప్రయత్నాలు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। నాడు వైఎస్ఆర్ 2 లక్షలను నిర్దేశించుకున్నారని గుర్తు చేశారు। పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, రాహుల్ ను ప్రధాని చేయడం ఆ 2 లక్షలుగా కేవీపీ గుర్తు చేశారు। కాగా ఏపీ రాజకీయాల్లో కేవీపీ క్రియాశీలకంగా మారడం, అది కూడా ఆప్తమిత్రుడు వైఎస్ పేరున వైఎస్ కుమారుడు జగన్ రెడ్డి స్థాపించిన పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు।